ఓం శ్రీ మాత్రే నమః. ఒకప్పుడు కాత్యాయన మహర్షి తనకి బిడ్డలు కలగాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశారంట. ఆయనను అనుగ్రహించి ఆయనకు కూతురుగా కాత్యాయనిగా వచ్చారంట ఆ కామాక్షిదేవి. ఇంతకీ ఈ కాత్యాయని అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? అమ్మవారు అనుగ్రహించి కాత్యాయన మహర్షికి బిడ్డగా పుట్టింది కదా, అందుకే ఆయన పేరును తన పేరుగా పెట్టుకొని కాత్యాయనిగా వెలిసింది ఆ తల్లి. ఇంతకు ముందు కూడా దాక్షాయిని అంటే దక్షుడి కుమార్తెగా దాక్షాయనిగా ఆ పేరును పొందింది. అయితే పరమశివుని యొక్క వామార్థ భాగమును పొంది తపో కామాక్షి రూపంతో వచ్చి లోకమును అనుగ్రహించి ఆ తిథినాడు ముహూర్త నిర్ణయం లేకుండా కళ్యాణములు జరగడానికి కారణమై ఇంతమంది సౌభాగ్యమునకు అద్భుతమైన వైవాహిక జీవితమునకు కారణమై తపో ఆ తల్లి కామాక్షి అన్న పేరుతో వచ్చిన కాత్యాయని స్వరూపము. అంత గొప్ప తల్లి కనక నవదుర్గలలో ఒక తల్లి అయి పతిభక్తిని లోకమునందు అనురక్తిని వ్యక్తం చేసింది. అటువంటి కాత్యాయని స్వరూపమును నవదుర్గలలో ఒకటై స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలదు ఆ తల్లి.